ఏంటన్నీ ఇలానే ఉన్నాయి మేడం, ఇంకా లేవనట్టుంది. హలో మేడం. హలో, ఏంటి ఇంకా లేవలేదు? ఎవరు తిన్నది వాళ్లే క్లీన్ చేసుకోవాలన్నా, నీవన్నీ అలానే వదిలేసావు. రేపు చేస్తా అభి, కొంచెం బాలేదు. బాలేదా? ఏమైంది? స్టమక్ పెయిన్. సొంత వంట ఎఫెక్టా ఇదంతా? పీరియడ్ పెయిన్ ఎప్పుడు జోకేనా నీకు? అది నాకు తెలియదు మా పీరియడ్స్ అని. మనీ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? అయిపోయినాయి అభి. నేను డెలివరీ పెడితే చాలా రోజులు చూపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తీస్తావా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను తీసుకొస్తాను. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు అలుపు సలుపు ఉండదు ఇద్దరం. ఇలా పడుకుంటే నొప్పి తగ్గుతుందంట, చేయవు? అటు తిరిగి పడుకో. ఇప్పుడు ఓకేనా? యా, బెటర్. సరే అమ్మా. ఎందుకమ్మా, ఎన్నిసార్లు చెప్పినా అట్లే చేస్తావు? వాడికి ఎందుకు ఇస్తావు డబ్బులు అసలు? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఇచ్చే ముందు ఇయ్యాలా అని నన్ను అడుగు, ఇచ్చినాక మాత్రం చెప్తావు. నీకు నచ్చింది చేసుకో, నాకు చెప్పకు, బాయ్. మౌని. ఆ ఏంటి? తిందాం పద. నాకేమొద్దు, నువ్వు తిను. కొంచెం తిను మౌని. చెప్పాగా నాకు వద్దని, నన్ను వదిలే కొద్దిసేపు. ఓకే. రావచ్చా? కూపన్ డైరెక్ట్గా చూపించి సారీ మెసేజ్లోనా? సారీ అభి. మూడ్ స్వింగ్స్ గురించి విన్నాను, కానీ డైరెక్ట్గా ఎలా ఉంటాయా? ఇప్పుడే మూడ్లో ఉన్నారు మేడం. ఆకలిస్తుంది. ఆగు, ఇప్పుడే అన్నం తీసుకొస్తా. అన్నం కాదు, ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ ఎక్కడిది? మార్నింగే ఆర్డర్ పెట్టాను, అంటే పీరియడ్స్లో ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయని చదివాను, సో అందుకే ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ ఆర్డర్ పెట్టాను. చాలా రీసెర్చ్ చేసినట్టున్నావే. నువ్వు ప్రతిసారి పీరియడ్స్ అని ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తుంటే పెయిన్ ఉంటుందేమో అనుకున్నా, కానీ వాళ్ళ రోజంతా ఉండి నీ సఫరింగ్ చూస్తుంటే ఐ కుడెంట్ సీ యూ లైక్ దిస్. అయినా ఫస్ట్ టైం కాబట్టి కేర్ తీసుకున్నావు. నాకు ఎవ్రీ మంత్ ఉండేదే ఈ ఇష్యూ. ఎవ్రీ టైం కేర్ తీసుకో కదా, ఏముంది పీరియడ్స్ కామనేగా అంటూ అందరిలాగా. మేబీ ఎవ్రీ మంత్ ఇలా కేర్ తీసుకోలేను, నెక్స్ట్ టైం ఇగ్నోర్ కూడా చేయొచ్చు. బట్ ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ ఫర్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. అబ్బో, చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఎట్నుంచి నరకు రావాలి? అమ్మని కన్విన్స్ చేసి నాన్ను మేనేజ్ చేయమంటే? అమ్మో, మీ నాన్నని మేనేజ్ చేయడం నా వల్ల కాదే. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను ట్రిప్కి వెళ్ళి వస్తామ్మా. మళ్ళీ నాకు పెళ్ళైపోతే ఫ్రెండ్స్తో నేను ఎక్కడికి వెళ్ళలేను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నిజంగా వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకుంటావు కదా? బొక్కలా. ఏంటి పని చేయమంటే పైకెక్కి గెంతుతున్నావు? నేను పని మానేశాను. ఏ, ఎందుకు? నేను ఈ రోజు నుంచి కోటీశ్వరరాల్ని. అయినా రాత్రి రాత్రి సీఎం అయిపోయినట్టు నేను బయటకెళ్లి లోపలికొచ్చేలోపు కోటీశ్వరరాలు ఎలా అయిపోయావు చారు?
నేను మీకు చెప్పనుగా, చెప్తే మీరు కూడా కోటీశ్వరులు అయిపోతారుగా.